అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఇలా తయారయ్యి బయటికి వచ్చాను అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, బయటికి ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పి. అవునండి, ఊరు వెళ్తున్నానండి. సాధారణంగా నేను ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఈవినింగ్కి వచ్చేయటం ఇలా జరుగుతుంది కదా. కానీ ఈరోజు మాత్రం ఒక 3-4 డేస్ ట్రిప్ అన్నమాట అండి. నేను వెళ్ళటమే కాదు, నేను వెళ్ళే ప్రతి చోటికి మిమ్మల్ని తీసుకువెళుతూ ఉంటాను. ఈసారి మా వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేసేస్తానండి. ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉండండి సరదాగా. నా జర్నీ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుందండి. మీ అందరికీ తెలుసు కదా, నేను మా వారు ఇద్దరం కూడా కొద్దిగా రిలేషన్స్ని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాము. మీకు నా వీడియోస్ చూస్తే అర్థమయ్యి ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో, అంటే ఈ కరోనా ఈ సిచ్యుయేషన్లో పెద్దగా ఎక్కడికి వెళ్ళట్లేదు మేము. ఈసారి మాత్రం నేను వెళ్ళేది ఫంక్షన్కి వెళ్తున్నాను. అదేంటన్నది ఇక ముందు ముందు వీడియోస్ అన్నిటిలో కూడా మీకు తెలుస్తుంది. నేను వెళ్ళే ప్రతి ఒక్క చోటుకి, అలానే మా వాళ్ళందరినీ పరిచయం చేసేయటానికి నేను డిసైడ్ అయిపోయానండి. ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగే బయలుదేరాము, టిఫిన్ బయట చేసేసామండి. ఇక దారంట వెళ్తూ నేను వీడియో తీస్తూ ఉంటానండి. మా గోదావరి జిల్లాలు ప్రత్యేకించి చాలా పచ్చదనంతో, నిండుగా కాలువల వెంట నీటితో చక్కగా పచ్చగా ఉంటాయండి. ఇటు సైడ్ వాళ్ళందరికీ తెలుసు, కొంచెం మనకి దూరంగా ఉన్న ప్రాంతాల వాళ్ళకి తెలియదు కదా, వారి కోసం చూపిస్తున్నాను అనమాట అండి. ఎంత మేర మనం వెళ్ళినంత మేర కూడా మనకు కూడా కాలువ వెంట నీరు కూడా వస్తూ ఉంటుందండి. అలా బళ్ళ మీద ఫ్యామిలీస్ అట్లా వెళ్తూ ఉంటే నాకు చూడటానికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే మన లైన్ ఒకటి ఉంది కదా, ట్యాగ్ లైన్, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అని. అలా బళ్ళు మీద ఫ్యామిలీస్ ఎవరన్నా వెళ్తుంటే నాకు ఆ వర్డే గుర్తుకొస్తుందండి. ఇది పెనుగొండ వాసవి మాతా టెంపుల్ దగ్గర వాసవి ధామం అండి. ఇది అంటే పెనుగొండలో వాసవి మాత టెంపుల్ ఉంటుంది, పక్కన వాసవి ధామం అని కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్నదండి. ఇది అమ్మవారి పెద్ద విగ్రహం ఉంటుందండి, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అన్నమాట వాసవీదేవి విగ్రహం. అలాగా పెద్ద మకర తోరణం ఉండి గణేషులు 4 వెంపులా 4 గణేషులు కూర్చున్నట్లుగా, అంటే మనం ఎటువెంపు నుంచి చూసినా వినాయకుడు ఇలా కూర్చున్నట్లు కనిపిస్తాడనమాట. పెద్ద మకర తోరణంతో, అంటే దీన్ని ఏమంటారు, కమాన్ అంటారు కదా, పెద్ద కమాన్తో ఎంట్రన్స్ ఉండి లోపల ఇలా అమ్మవారి విగ్రహం బయటకే కనిపిస్తూ ఉంటుందండి. ఇది వాసవి ధామం, అంటే ఇది ఒక చక్కటి ఒక చిన్న సైజు పార్క్ లాగా అంతా కడుతున్నారు, పక్కన పెద్ద బిల్డింగ్ కడుతున్నారండి, దాని పేరే వాసవి ధామం. పెనుగొండ వాసవి మాత టెంపుల్ మీరు చాలా చోట్ల చూసుంటారండి. మేము ఎప్పుడూ రాలేదండి, ఎప్పుడు చూడలేదు అనుకోకండి. చాలా సినిమా షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయండి ఆ టెంపుల్ దగ్గర. ఆ గుడిని కూడా చూపిస్తాం మీకు. ఇదైతే వాసవి ధామం, ఇదిగోండి ఇక కనిపించేదన్నమాట. ఈ వాసవి ధామం నుంచి కొద్ది దూరం వెళ్ళంగానే మనకి వాసవి మాత టెంపుల్ వస్తుందండి. ఇదిగోండి టెంపుల్ బయటంతా వాసవి మాత గుడి. ఇది బయటంతా ఇలా రకరకాల చెక్కుళ్ళతోటి చాలా అందంగా ఉంటుందండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది గుడి. ఇది ఎంట్రన్స్ అన్నమాట అండి, ఇదిగోండి ఇలా ఉంటుంది. చుట్టూ కూడా బయట ప్రహరీ అంతా కూడా చక్కటి రంగురంగుల విగ్రహాలతో చాలా అందంగా ఉంటుంది. గుడి గోపురం అయితే చాలా బాగుంటుందండి, చాలా అంతస్తులు ఉంటాయి. నేను దగ్గరికి కూడా చూపిస్తా. మనం ఎంటర్ అవటమే లోపలికి ఆవరణలోకి, రైట్ సైడు చక్కటి గోశాల ఉంటుందండి, రకరకాల గోవులు ఉంటాయి లోపల. ఇదిగోండి చూడండి ఎన్ని రకాల గోవులు, అంటే మేలు జాతి గోవులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా రకరకాల గోవుల పేర్లు, నాకు వాటి పేర్లు అంత బాగా తెలియదండి. చాలా విలువైన గోవులు ఉంటాయి ఇక్కడ. ఈ గోశాలని కూడా దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట అండి. ఇక మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఆవరణ అంతా కూడా మొత్తం మొక్కలతో నిండిపోయి ఉంటుంది. ఇదిగోండి గోపురం చూడండి ఎంత అందంగా ఉంటుందో.
చాలా దేవతామూర్తుల విగ్రహాలతోటి అత్యద్భుతమైన గోపురం అన్నమాట అండి. ఓ పక్కన పుట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంటుంది, తర్వాత వాసవి స్తూపం ఉంటుంది ఇదిగోండి. ఆ తర్వాత ఇది గుడిలోకి వెళ్ళే గాలి గోపురం ఈ విధంగా ఉంటుందండి. మనకి కొన్ని సినిమాల్లో కూడా మీరు పర్టికులర్గా చూస్తే ఈ గోపురాన్ని చాలా సినిమాల్లో కూడా మనం చూసుంటామండి. ఇక ముక్కోటి దేవతలు అంటారు చూడండి, అలాగా ఎంతమంది దేవతల విగ్రహాలు ఉంటాయో ఆ మొత్తం గోపురం మొత్తం. గోపురం లోపలికి వెళ్తే ఇలా మెట్లు కూడా ఉంటాయండి, పై వరకు ఎక్కొచ్చు. నేను ఎక్కలేదులేండి, నేను ఇంత మటుకు ఎప్పుడూ ఎక్కలేదు. చాలామంది వెళ్తూ ఉంటారు, అంటే పైన అంతస్తు వరకు ఎక్కొచ్చు అన్నమాట అండి. ఇక దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలంటే 20 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది ఆవరణ అంతా. ఇప్పుడు కోవిడ్ టైం కదండి, జనాలు ఎక్కువ రావట్లేదు. ఇలాంటి టైంలో చక్కగా దేవాలయాల పనులన్నీ చేస్తూ ఉన్నారండి. లోపల ఏయో మరమ్మతులు పనులు, అభివృద్ధి పనులు అవి చేస్తూ ఉన్నారు. లోనకి ఇట్లా మనం అడుగు పెట్టడమే, పెద్ద పెద్ద నందీశ్వర్లు ఇద్దరు ఉంటారండి ఒకే స్టేజ్ మీద, అంటే ఒకే పెద్ద పీఠం మీద రెండు నందీశ్వర్లు ఉంటారు. పైన అంతా చూసారా అండి, పైన సీలింగ్ అంతా కూడా అట్లానే రంగురంగులతో డిజైన్లు ఉండి చాలా అందంగా ఉంటుందండి. అయిగో చూసారా, పైన రూఫ్ అంతా కూడా మొత్తం డిజైన్లే ఉంటాయండి, గోల్డ్ కలర్ తోటి చక్కగా డిజైన్లు చెక్కి ఉంటాయండి. రకరకాల స్తంభాలు. స్వామి ఇక్కడ నగరేశ్వర స్వామి ఉంటారండి, శివయ్య. ఒక పక్కన రాజరాజేశ్వరీదేవి, ఒక పక్కన వాసవిమాత, అంటే పార్వతీదేవి వాసవిమాత ఇద్దరు ఉంటారన్నమాట అండి. మొత్తం దేవాలయం అంతా కూడాని ఇలా స్తంభాలు, రంగురంగుల స్తంభాలు, రంగురంగుల చిక్కుళ్ళు, రకరకాల చిక్కుళ్ళతో భలే అత్యద్భుతంగా ఉంటుందండి. ఇక చుట్టూ ప్రాంగణం అంటే పెద్ద ఆవరణ ఉంటుందండి. ఆ ఆవరణ మొత్తం కూడాని రకరకాల దేవాలయాలు ఉంటాయి చుట్టూ కూడా. ఇగో చూసారా గాలి గోపురం మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, ప్రతి ఒక్కరూ చూడదగిన గుడి అన్నమాట అండి అది. ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత బయలుదేరామండి. ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి, మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సిద్ధాంతం బ్రిడ్జి దాటుతున్నాము అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, రాజమండ్రి మీదుగా వెళ్తున్నారనమాట వీళ్ళు అని. అవునండి, రాజమండ్రిలో మా వారి కజిన్ మా ఆడబడుచు ఉంటుందన్నమాట. వెళ్తూ రాజమండ్రిలో మా ఆడబడుచు గారింటి దగ్గర ఆగుతాము. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు ఇంత మటుకు చెప్పలేదు కదండి. నేను వైజాగ్ వెళ్తున్నానండి. భీమవరం నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళేలోగా డైరెక్ట్ ఇక్కడ కారుకి అక్కడ దిగటం ఉండదండి ఎప్పుడు కూడాని. ఎన్ని చోట్ల ఆగుతామో మేము, ప్రతిసారి మాకు అది అలవాటేనండి. దారిలో ఉన్న ప్రతి ఒక్క బంధువుల ఇళ్ళ దగ్గర కూడా ఆగి జస్ట్ పలకరించన్నా సరే వెళుతూ ఉంటాము. ఏమండి, ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనకి బ్రిడ్జ్ మీదే మొక్కజొన్న పొత్తులు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారనమాట. మొక్కజొన్న కండెలు కొనుక్కుని తింటూ ఉంటాము. రకరకాల ఇవన్నీ దొరుకుతూ ఉంటాయన్నమాట, అంటే పుచ్చకాయలు ఆయా సీజన్లో దొరికేవన్నీ ఈ బ్రిడ్జిల మీద అమ్ముతూ ఉంటారనమాట అండి. మనం రెండు బ్రిడ్జిలు దాటాలండి, ఒకటి సిద్ధాంతం బ్రిడ్జ్ అయితే, ఇంకొకటి రావులపాలెం బ్రిడ్జ్. ఇవి రెండు కూడా గోదావరి మీద కట్టిన పెద్ద పెద్ద వంతెనలు. ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్ళేది రావులపాలెం వంతెన అన్నమాట. ఇది కూడా మరమ్మతులు జరుగుతున్నాయండి, రెండు వంతెనలు పక్క పక్కనే ఉంటాయి. ఇది మనం వెళ్ళేదేమో పాత వంతెన, పక్కనే లేటెస్ట్ వంతెన. అదిగోండి ఆ పక్కన కనిపిస్తోంది కదా, అదేమో కొత్తగా కట్టిన వంతెన. కొబ్బరాకులు చూసారా ఎలా వెళ్తున్నాయో, పెద్ద ట్రాక్టర్ నిండా కొబ్బరాకులు వెళ్తున్నాయి. అవి ఎందుకు అనుకుంటున్నారు, ఆ కింద అంతా ఇసుక ర్యాంపులు వేస్తారండి, అంటే కింద గోదావరి నది ఉంది ఇదిగోండి, అదంతా గోదావరి నది మించి మనం వెళ్తున్నాము.
ఇసుక మేట్లు వేస్తాయి అన్నమాట. అదూరంగా కనిపిస్తుంది చూడండి ఎల్లోగా, అదంతా ఇసుక. ఆ ఇసుకని అమ్ముతూ ఉంటారనమాట అండి. ఇల్లు కట్టుకోవటానికి ఆ ఇసుక చాలా శ్రేష్టమైందనమాట. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఇక్కడి నుంచే ఇసుక వస్తుందండి. ఇసుక ర్యాంపులు అంటారు వాటిని. ఆ ర్యాంపుల మీద వేయటానికి ఈ కొబ్బరాకు వెళ్తుంది అనమాట అండి. ట్రాక్టర్ల కొద్దీ కొబ్బరాకు వెళ్తూ ఉంటుంది. మనకి ఎందుకు చాలామందికి అర్థమవదు ఇంత కొబ్బరాకు ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి, అదనమాట అండి ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్తుంది అది. ఇదిగోండి రావులపాలెం బ్రిడ్జి దాటేశాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే కనుక మేము బయలుదేరితే రావులపాలెంలో టిఫిన్ సెంటర్ ఉంటుందండి. మేము ప్రతిసారి అక్కడ కంపల్సరీ ఆగి టిఫిన్ చేస్తాం. ఈసారి మాత్రం భీమవరంలోనే టిఫిన్ చేసేసి బయలుదేరామన్నమాట అండి. హోటల్లో దారిలోనే హోటల్లో టిఫిన్ చేసి బయలుదేరాం. ఇగో అరటి కాయలు, అరటి పళ్ళు అన్నమాట అండి ఇవి, అలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ అరటి సాగు చేస్తారండి. వెహికల్స్ మీద కూడా చక్కగా ఒక నాలుగు నాలుగు అరడజను అరటి గెలలు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. చాలా అందంగా ఉంటుందండి చూడటానికి కూడా ఈ ప్రాంతం అంతా. నేను జర్నీ చేసినంతసేపు కూడా రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటానండి రెండు పక్కల. అబ్బా ఇటు ఎంత బాగుందో, ఇటు ఎంత బాగుందో, ఈ చెట్లు ఎంత బాగున్నాయో, ఇప్పుడు క్లైమేట్ ఎంత బాగుందో, అలా నేను జర్నీని చాలా ఎంజాయ్ చేస్తానండి. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలంటే మీరు ఎప్పుడన్నా ఇటు రావటం అంటూ జరిగితే గనక తప్పనిసరిగా మీరు సైట్ సీయింగ్ అన్నట్టే చూడండి. ఏదో కేరళ వెళ్ళినట్టు మనకు అనిపిస్తుందండి. ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా కూడా మన కూడా వచ్చే గంగమ్మ తల్లి, గోదావరి తల్లి భలే అత్యద్భుతంగా ఉంటుందండి. మీరు గమనిస్తే అదిగోండి రోడ్డు ఉందా, ఆ రోడ్డు పక్కనే అలా మన వెంటనే పంటకాలం వస్తూనే ఉంటుందండి. ఎంత దూరం వెళ్తే అంత దూరం మన కూడా ఆ గంగమ్మ తల్లి కూడా వస్తుంది అని చెప్పి నేను చాలా ఆనందపడిపోతూ ఉంటానండి. మంచి సాంగ్స్ ఏమన్నా మ్యూజిక్ పెట్టుకుంటానండి కారులో. ఇక జర్నీని ఎంజాయ్ చేయటం అంటే కబుర్లాడుతూ మాట్లాడుతూనే ఉంటానండి. కొద్దిగా చినుకులు స్టార్ట్ అయినాయండి ఇవిగోండి. ఇది కడియపు లంక అండి. మొత్తం ఇక్కడ అన్నీ కూడా నర్సరీలు ఉంటాయి, చాలామందికి తెలుసు. ఈ రాజమండ్రి వెళ్ళే ముందే మనకి ఈ కడియపు లంక అంటే కడియం అంటారు. ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి నర్సరీలు ఉంటాయండి. నర్సరీలు కూడా నేను వచ్చేటప్పుడు విజిట్ చేద్దాంలే అనుకున్నాము. ప్రస్తుతానికైతే ఈరోజు వెళ్ళిపోతున్నామండి, ఎందుకంటే ఈరోజు లంచ్కి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మా వారి పిన్ని కూతురు అన్నమాట అండి, అంటే మా వారి కజిన్, మా ఆడపడుచు. వాళ్ళమ్మాయి భీమవరంలోనే చదువుద్ది, ఆ పాపకు కూడా కేర్ టేకర్స్ మేమే. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళమ్మాయి మంజు. ఈ మంజు ఏమో భీమవరంలో చదువుద్ది అనమాట విష్ణు కాలేజీలో, అందుకనే దానికోసం నేను చెప్పి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా భీమవరం వస్తారు, మేము ఇటు రాజమండ్రి వచ్చినప్పుడల్లా వీళ్ళింటికి ఇటు ఆగి కనీసం పలకరించన్నా వెళ్తాం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఏమండి మా అందరి ఇళ్లల్లో ఒకే రకంగా కనిపించేవి మీకు మొక్కలు, ఆ కనిపించే పాదు ఏంటనుకుంటున్నారండి? మొత్తం రెండు అంతస్తులు పాకేసింది, తమలపాకులండి. అసలు తమలపాకుల చెట్టు దిగువనున్నదండి, పై వరకు పాకేసిందండి. భలే నచ్చింది నాకు, ఎప్పుడు చూస్తూ ఉంటాను చాలా బాగుంటుంది అనుకుంటాను. మా తమ్ముడు గారికి బాగా మొక్కలంటే ఇష్టం అన్నమాట అండి. ఆయన పేరు శ్రీనివాసు, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు పాప అన్నమాట అండి. ఆయనకి మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. భీమవరం వచ్చేటప్పుడు కూడా నా కోసం ఏదో ఒక మొక్క తీసుకుని వస్తారు, లేటెస్ట్ వెరైటీ మొక్కని ఏదో ఒకటి తీసుకుని వస్తారనమాట. వాళ్ళ ఇంట్లో మొక్కలు చూడండి ఎన్ని రకాలు ఉంటాయో, సంపంగి పువ్వులు ఎన్ని పోస్తున్నాయోనండి. బయట షెడ్ దగ్గర అంతా కూడా చక్కటి సంపంగి పువ్వులు, అలానే తమలపాకుల చెట్టు అయితే కనిపించినంత మేర అల్లుకుపోయిందండి. ఇలా మీకు మా ఫస్ట్ విజిట్గా మా రిలేటివ్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేసేస్తున్నాను చూడండి. మా ఆడపడుచు వాణి వాళ్ళ ఇల్లు అనమాట. ఇక లంచ్ అది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ బయలుదేరామన్నమాట అండి. వచ్చేసేటప్పుడు మళ్ళీ ఆ బయట కూడా ఆ మొక్కలన్నీ తీసి మీకు చూపిస్తున్నాను అన్నమాట.
ఇక ఇక్కడి నుంచి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇదిగోండి తమలపాకుల పాదు అని చెప్పాను కదా, చూడండి ఎలా వెళ్ళిపోయిందో పై వరకు. అదంతా తమలపాకుల చెట్టేనండి, చాలా అందంగా అల్లుకున్నది కదండి. ఆ తమలపాకులు కూడా పెద్ద పెద్ద ఆకులండి. ఇవిగో చూసారా, అవన్నీ తమలపాకులు అన్నమాట. ఇక్కడి నేలలో గొప్పతనం అనుకుంటండి, ఏ మొక్కలైనా సరే చక్కగా పచ్చగా మంచి కొమ్మలు అవి వేసుకుని చక్కగా చిలవలు పలవలు వేసుకుని పెరుగుతూ ఉంటాయండి. ఇదిగోండి మామిడికాయల చెట్టు, చాలా చిన్న చెట్టు అయినా సరే కాయలు కాస్తూ ఉన్నది. ఇంకా వెనకంతా తమలపాకుల చెట్టే అన్నమాట. ఇక మా ఆడబడుచు వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసేసి, అంటే లంచ్ అక్కడే అయిపోయింది మాది. మా ఆడబడుచు ఏవేవో వెరైటీస్ వండిందండి పాపం వండి. మేము లంచ్ ఫినిష్ చేసుకుని ఇక మా జర్నీ కొనసాగుతుందండి. ఇక వాళ్ళకి బాయ్ చెప్పి బయలుదేరాము. రాజమండ్రి ఇక వెళ్తూ ఉండగా మనకి ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ అని ఇప్పుడు లేటెస్ట్గా పెట్టారండి ఈ కాఫీ స్టాల్స్. అసలే కాఫీ ప్రియురాలిని కదా నేను, వెంటనే ఏమండి ఆపండి అని చెప్పి ఒక్కరు పరిసి కాఫీ దగ్గర ఆగామండి. ఇదిగోండి ఇలా కల్పిస్తూ ఉంటారు మంచి ఫిల్టరు, అలానే ఒక పక్కన దానిలో పాలు ఉంటాయి అన్నమాట, అవి కలిపేసి ఇస్తారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. స్పెషల్ కాఫీ ఒకటి, మామూలు నార్మల్ కాఫీ ఒకటి, రెండు రకాలు అక్కడ అమ్ముతూ ఉంటారు. స్పెషల్ కాఫీ అంటే ఏంటనుకుంటున్నారు? నేను రోజు ఇంట్లో తాగుతూ ఉంటాను చూడండి, ఇత్తడి టంబ్లరు ఇత్తడి గిన్నెతోటి ఒక సెట్తో కాఫీ తాగుతూ ఉంటాను కదా, వాటిల్లో ఇస్తారన్నమాట. అంటే విడిగా ఈ గ్లాసులో ఇచ్చేది 90 ml ఇస్తారు కాఫీ, మనకి ఇత్తడి టంబ్లర్లో ఇచ్చేది 120 ml ఇస్తారటండి. అదనమాట స్పెషల్ కాఫీకి నార్మల్ కాఫీకి తేడా. అంటే ఆ ఇత్తడి దానిలో తాగితే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కదా, అందుకని అది స్పెషల్ కాఫీ. ఇదిగోండి ఇలా ఇస్తారు, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది దాన్ని చూస్తే. అదిగోండి ఈ టంబ్లర్తో తాగుతూ ఉంటాను కదా ఇంటి దగ్గర కాఫీ, అదనమాట అండి. చాలా మంచి చక్కటి స్ట్రాంగ్ అయిన ఫిల్టర్ కాఫీ, కుంభకోణం కాఫీ తాగేసి మళ్ళీ మా జర్నీని కొనసాగించామండి. అదిగోండి ఇలా ఉంటుంది ఆ స్టాల్ అంతా కూడాని, రకరకాల పౌడర్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, కాఫీ పౌడర్ అవి కూడా అమ్ముతూ ఉంటారు. పెర్క్యురేటర్ ఉందేమో నన్ను అడిగానండి, లేవట, మామూలు ఫిల్టర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, పెర్క్యులేటర్ లేదు. కాఫీ మాత్రం సూపర్గా ఉన్నదండి, ఎక్కడికి వెళ్ళినా వీడియోలు మనకు మామూలే కదా, నేను కాఫీ తాగుతున్నాను ఆ ఓకే వీడియో. కాఫీ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసి మళ్ళీ అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. నేను ఈ తర్వాత నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికో నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలా మంచి ప్లేస్కి వెళ్తున్నాను, అలానే నైట్ హాల్ట్ కూడా అక్కడే అన్నమాట. అక్కడి వరకు జర్నీని కొనసాగిస్తూ ఈ వీడియోని ఇక్కడ మాత్రం ఆపేస్తున్నానండి. వారం రోజుల నా జర్నీలో ఆల్మోస్ట్ మా వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేసేస్తానండి. మంచి స్ట్రాంగ్ కాఫీ తాగి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇదే అండి వేల్టి వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్ అండి.